ఊ అంటారా ఊహం అంటారా. మొత్తానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో మరి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో 12 స్థానాలన్న కైవసం చేసుకోవాలనే దిశగా కూడా ఖమ్మం నుంచి సోనియా గాంధీని పార్లమెంటుకి ఎన్నికలు పంపిద్దామని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా కూడా సోనియా గాంధీ తన ఆరోగ్య రీత్యా నేను డైరెక్ట్ పాలిటిక్స్లో నేను ఉండలేను అని చెప్పిన నేపథ్యంలో ఆవిడ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఆవిడ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ గాంధీని ఇక్కడ కంటెస్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కూడా మరి ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఖమ్మం నుంచా లేదా భువనగిరి నుంచా కంటెస్ట్ చేస్తారా అనేది కూడా ఆలోచనలో ఉంది. మరి రాహుల్ గాంధీ మరి ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, మరి రాహుల్ గాంధీ కనుక తెలంగాణలో కంటెస్ట్ చేస్తే అది ఆ ప్రభావం మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్లో చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పని రాష్ట్ర అధికార ప్రభుత్వం దాని మీద ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి రాహుల్ గాంధీ మరి తెలంగాణ నుంచి కంటెస్ట్ చేస్తారా లేదా యూపీలో ఎలాగ అమేధి నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, మరి ఎలా ఉంది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీతారామరాజు గారు, రాహుల్ గాంధీ గారు కేరళలోని వాయనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో సిపిఐ మీద 431,000 ఓట్ల ఆధిక్యతతోటి అక్కడ గెలుపొందారు. అయితే ఆల్రెడీ అమేథీలో కూడా కంటెస్ట్ చేశారు. అయితే అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు, అక్కడ అమేథీలో ఓడిపోయారు, ఇక్కడ వాయనాడులో గెలిచారు. ఈసారి వాయనాడు నుంచే కంటెస్ట్ చేయడానికే రాహుల్ గాంధీ గారు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఒక రకంగా ఇటీవల మొన్న ఒక ఏనుగు అటాక్ చేయడంతో ఒక కుటుంబం ఒక వ్యక్తి చనిపోతే దాని కుటుంబ పరామర్శ కూడా వాయనాడు రాహుల్ గాంధీ గారు వెళ్ళొచ్చారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే సిపిఐ ఆల్రెడీ నిన్ననే ఒక మనకి వాయనాడు నుంచి తమ పార్టీ అభ్యర్థిగా అన్నే రాజా గారు పోటీ చేస్తారని చెప్పని అభ్యర్థిగా అఫీషియల్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా తిరువనంతపురంలో కూడా వేరే క్యాండిడేట్ని శశి థరూర్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ కూడా సిపిఐ ఇంకొక అభ్యర్థిని ప్రకటించారంటే సిపిఐ ఇండియా కూటమిలో భాగమైనప్పుడు కూడా సిపిఐ తమ పార్టీ అభ్యర్థుల్ని ఇద్దరిని ప్రకటించారు. ఇండియా కూటమిలో ఇండియన్ ముస్లిం లీగ్ కూడా మెంబర్గా ఉంది. ఇండియన్ ముస్లిం లీగ్ కేరళ నుంచి ఇద్దరు 2 సీట్లను గతంలో 2019లో కంటెస్ట్ చేసింది. ఈసారి 3 సీట్లు కావాలి. అది కూడా వాయనాడ్ సీటు తమకీయమని ఇండియా కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా తమకీయమని ఇండియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీని అడుగుతుంది. ఎందుకంటే అక్కడ ఈ వాయనాడులో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉందంట, కాబట్టి తమకు ఇది కావాలి కాబట్టి తమకు ఆ సీటు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. సో సిపిఐ ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి సిపిఐకి ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ సిపిఐకి చేసిన 2019 మాదిరిగా కొన్ని చోట్ల ఫ్రెండ్లీ పార్టీ కంటెస్టింగ్ కాబట్టి ఆ వాయనాడు నుంచి పోటీ చేయాలా అనేదిగా ఒక అనుకున్నా కానీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఇండియన్ ముస్లింలు ఆడడంతో తెలంగాణ నుంచి ఒక అసెంబ్లీ మన ఒక లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ కాకపోతే కర్ణాటక కూడా, ఈ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఒక నియోజకవర్గం నుంచి అమేథీతో పాటు ఇంకో 2 నియోజకవర్గంలో ఈ 2 రాష్ట్రాల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకవేళ వాయనాడు నుంచి కూడా కంటెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాయనాడు నుంచి రాహుల్ గాంధీ గారు ఎందుకు పోటీ చేసే అవకాశం ఉందంటే ఎక్కడైతే ఇండియా కూటమిలో ఒక అవగాహన కుదరలేదో మిగతా చోట్ల ఫ్రెండ్లీగా కంటెస్టింగ్ అనేది ఇండియా కూటమి కూడా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆప్ ఉంది మన సీతారామస్ గారు, ఆప్ తోటి ఢిల్లీలో హర్యానాలో గుజరాత్లో సీట్ల సర్దుబాటు లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అయింది. కానీ పంజాబ్కు వచ్చేసరికి పంజాబు అస్సాంలో పోటీ విడిగా అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే పంజాబ్లో 13 నియోజకవర్గం పంజాబ్ పొడి విడిగా పొడి చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పొడి చేస్తుంది. అలానే